అమ్మమ్మని ఆవకాయ పెట్టడం ఎలాగో అడగాలా, తాతయ్యతో తరతరాల కబుర్లు తవ్వుకోవాలా, పిల్లలకి తెలుగు భాష రాదని దిగులెందుకిలా, దగ్గర్లో ఉన్న సిలికాన్ ఆంధ్ర మనబడిలో చేర్పిస్తే పోలా. అందరికీ నమస్కారం, నా పేరు లాస్యా నరైనూరి. నేను క్యారీ నార్త్ కెరలైనాలోని మనబడిలో ప్రభాసం తరగతి పూర్తి చేశాను. నేను ఇప్పుడు నా మనబడి ప్రస్థానంలో కొన్ని అనుభవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా తొలి గురువైన మా అమ్మ నాకు 3-4 ఏళ్ల వయసున్నప్పుడు ఓనమాలు నేర్పించడం మొదలుపెట్టిందంట. నేను మనబడిలో చేరడం వల్ల ఏదైనా అదనపు ప్రయోజనం ఉంటుందా అని మా తల్లిదండ్రులు సందేహించారంట. వాళ్ళ సందేహాలను పటాపంచలు చేస్తూ నేను ప్రకాశం పూర్తయ్యేలోపు విభక్తులు, భాషా భాగాలు వంటి వ్యాకరణ అంశాలు, ప్రభాసం పూర్తయ్యేసరికి అలంకారాలు, ఛందస్సు వంటి ఉన్నత అంశాలను నేర్చుకున్నాను. మా గురువుల ప్రోత్సాహంతో బాలానందం, మాటామంతి వంటి రేడియో, ఆన్లైన్ కార్యక్రమాల్లో, మాట్లాట వంటి పోటీల్లో కూడా పాల్గొన్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే మనబడిలో నన్ను చేర్పించడం మా తల్లిదండ్రులు నా కోసం తీసుకున్న ఒక మంచి నిర్ణయం అని చెప్పడంలో సందేహమే లేదు. ఇప్పుడు మీరు మా క్యారీ మనబడిలో చదువుతున్న కొందరు విద్యార్థుల ప్రతిభను చూస్తారా? చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోతిపూలు తేవే, బందెక్కి రావే, బంతిపూలు తేవే, పల్లకిలో రావే, పాలు పెరుగు తేవే, పరిగెత్తి రావే, పనస పండు తేవే, తేరు మీద రావే, తేనె పత్తు తేవే, అలవకుంద రావే, అరటి పండు తేవే, అన్నిటినీ మా అబ్బాయికి ఇవ్వగాని జనమాతృండలని సంసారము అంబు పై కొనని జ్ఞానము గై.